కరీంనగర్ జిల్లాలో కుటుంబ యజమాని మృతి చెందడంతో రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ చేయూతనిచ్చారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ మొత్తాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంగే రవిశంకర్కు పంపించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకోవాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కమటం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా తిరుపతి ఇల్లు ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోవడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ప్రస్తుతం 300 కాపు భవన్లో తలదాచుకుంటున్నారు. ఈ వార్త మీడియాలో రావడంతో సీఎం సతీమణి స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే మిగిలిన దాతలు అందించిన 2 లక్షల రూపాయలతో కలిపి మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లలకు చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమ్మా, సీఎం గారి సతీమణి 1 లక్ష రూపాయలు పంపించారు. మేము 1 లక్ష ఇస్తున్నాము. ఇంకా మా ఎంపీపీ డెప్యూటీలు అందరు కలిసి 50,000 ఇస్తాను. మొత్తం 2,50,000 రూపాయలు ఇవి ఉంచండి. ఇంకా కూడా కొన్ని వేరే వాళ్ళని అడిగినా అవి చేస్తాము. శేఖర్ మీరు తను మా మార్కెట్ కమిటీ చైర్మన్ గోపా చెప్పదండి, ఆయన కూడా 20,000 రూపాయలు ఆయన కూడా ఇస్తాడు. ఇప్పుడు మొత్తం 2,70,000 రూపాయలు ఉన్నట్టు లెక్క. వీటితోటి మనం మంచిగా ఇల్లు కట్టుదాం, ఇంకా వేరే జమ చేస్తాం. మేము జమ చేసి మీకు ఇల్లు కట్టిపిస్తాం, పిల్లలను చదివిపిస్తాం మంచిగా. గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ గురుకుల పాఠశాలలో వేసి మీ పిల్లలను చదివిద్దాం. లేదంటే ప్రైవేట్ అయితే ప్రైవేట్లో కూడా చెప్పి అక్కడ చదివిద్దాం. ఈ డబ్బులు పట్టుకో అమ్మా, పట్టుకో.